భరతమాత అనాథ వృద్ధాశ్రమ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కొండయ్య గారు అన్నదాతగా వివరిస్తున్నారు. కొండయ్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అన్నదాతగా వివరిస్తున్నందుకు అన్నదాత సుఖీభవ. సందర్భం ఏంటంటే శ్రీ కొండయ్య గారి మనమరాలు చిరంజీవి సాన్విక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి సాన్వికకు జన్మదిన శుభాకాంక్షలు అండి. మీకు కోటి కాంతలు చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీకు నిండు నూరేళ్లు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని, మీకు అనుకున్నది జరిగి మీకు అంతా మంచే జరగాలని, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మీరు ఎన్నో జరుపుకోవాలని, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ, మరియు మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని కోరుకుంటూ, మరియు సాన్వికకి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే సాన్విక మీకు సరస్వతి కటాక్షం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని, ఎప్పుడు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్న సాన్విక తల్లి. అలాగే శ్రీ కొండయ్య గారికి తాతయ్య సురేందర్ గారు తండ్రి చిరంజీవి సాన్విక, శ్రీమతి కొండయ్య గారు, శ్రీమతి సురేందర్ గారు దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఉండాలని, అలాగే మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి కొండయ్య గారికి, శ్రీమతి సుందరి సురేందర్ గారికి, శ్రీమతి కొండయ్య గారికి, శ్రీమతి సురేందర్ గారికి, సురేందర్ గారికి మరియు కొండయ్య గారి వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడి దీవెనలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శుభాశీషులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ కొండయ్య గారు. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు జ్యువెలరీ పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 65 మంది అభాగ్యులకు 365 రోజులు అన్నదాన కాన్సెప్ట్ చేపట్టి ఇలా అన్నదాన కార్యక్రమాలు ఎంతో చేస్తూ మాకు ఆదర్శంగా నిలిచిన పెంటయ్య గారికి మరియు 65 మందికి తండ్రి లాంటి పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ మరియు గాడ్ బ్లెస్ యూ అండి. ఈ రోజు మరియు కొండయ్య గారు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. అన్నదాత సుఖీభవ, ఈ రోజు అన్నదానానికి ఒడియాలు, అలాగే బెల్లం అన్నము, బెల్లం పాయసము, అలాగే బగారా రైసు, అలాగే ఆలు మసాలా సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ.